सरकार स्कूल पै प्रभुत्व निर्लक्ष्य निरसिस्तू डीईओ ऑफिस मुट्टडिकि एबीवीपी पिलुपुनिच्चिंदि इंदुलो भागंगाने बशीर्बాగ్లోని హైదరాబాద్ డీఓ ఆఫీస్ ముట్టడించేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూలు ప్రారంభమై 20 రోజులైనా బుక్స్ పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి. మన ఊరు మనబడి కేవలం ప్రకటనకే పరిమితమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభించి మొదటి దశలో 9127 123 మంది స్కూళ్లను ఎంపిక చేయడం జరిగింది. ఆ స్కూల్లో భాగంగా దాదాపుగా 3500 కోట్ల రూపాయలను బడిపాట కార్యక్రమానికి ఈరోజు కేటాయించాలని నాడు నిర్ణయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు బంగారు తెలంగాణగా భావించే తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత వలన పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడంలో భాగంగా ఈరోజు వేవలం డిస్టిక్ కి 100 కోట్లను ఈరోజు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు 100 కోట్లు కేటాయించడం కారణంగా ఈరోజు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు టాయిలెట్స్ కావచ్చు ప్రహరీ గోడ అదనపు గదులు నిర్మించడానికి ఈరోజు ఆ పైసలు ఏ మూలన కూడా చాలక ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు చెట్ల కింద కూర్చొని చదువుపిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీఈఓ ఆఫీసుల ముందు ఈరోజు ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేటు మాఫియా విచ్చలవిడిగా ఫీజులం కొనసాగుతుంది. వారికి నచ్చిన ఫీజులు కొనసాగించుకుంటూ గవర్నమెంట్ జీవోలను కూడా లెక్క చేయకుండా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలను కించపరిచే విధంగా వాళ్ళకి చదువుకు దూరం చేసే విధంగా ఈరోజు విద్య కొనసాగుతుంది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు బడులు స్టార్ట్ అయినా కానీ ఇంతవరకు వారికి నోట్స్ బుక్స్ ఇవ్వడం జరగలేదు. అంతేకాకుండా యూనిఫామ్ కానీ ఏ విధంగా కూడా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి అందే కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టేదానిలో కూడా క్వాలిటీ లేకుండా థర్డ్ క్వాలిటీ ఫుడ్ పెట్టి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా కలిగజేస్తారు తప్ప